Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan chetulo sarikotta astram, vadilite pratyardhulu chittu kavalsinde. Adhikaramlo unna party upayanikulu sthanika samsthala ennikalo vijayam sadhinchadam kotta visheshamemi kakapoyina YCP sadhistunna vijayalu matram anduku bhinnamga untunnayi anedi rajakeeya vargalalo vinipistunna mata. ఎవరి విమర్శలు ఎలా ఉన్నా ప్రస్తుతం ఏపీలో వైసీపీ అత్యంత బలమైన రాజకీయ శక్తిగా కొనసాగుతోంది. ప్రతి ఎన్నికల్లోనూ తిరుగులేని విజయాలు సాధిస్తూ ప్రత్యర్థులకు సరికొత్త సవాలు విసురుతోంది. ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేసినా ఎన్నికల్లో మాత్రం వైసీపీని ఎదుర్కోవడంలో టీడీపీ జనసేన కొంచెం కూడా సక్సెస్ కావడం లేదన్నది వస్తున్న ఫలితాలను బట్టి అర్థమవుతోంది. అయితే అధికారంలో ఉన్న పార్టీ ఉప ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడం కొత్త విశేషమేమీ కాకపోయినా వైసీపీ సాధిస్తున్న విజయాలు అందుకు భిన్నంగా ఉంటున్నాయి అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ప్రత్యర్థుల నుంచి వైసీపీకి పెద్దగా పోటీ ఎదుర్కోవడం లేదని, అసలు ప్రత్యర్థులకు వైసీపీ పెద్దగా అవకాశం కూడా ఇవ్వడం లేదన్నది మరో వాదన. ఏపీలో జరిగిన తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక, బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నిక, తాజాగా చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్ప మున్సిపాలిటీలోనూ వైసీపీ ఘన విజయాలను నమోదు చేసింది. తిరుపతి బద్వేల్ ఉన్న చోట సీఎం జగన్ ప్రచారం కూడా చేయలేదు. అయితే ఈ మూడు విజయాల్లో వైసీపీ తరఫున అత్యంత కీలకంగా వ్యవహరించిన వ్యక్తి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైసీపీకి నయా ట్రబుల్ షూటర్ గా మారారనే చర్చ జరుగుతోంది. చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు. చిత్తూరు జిల్లాలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగందూరు సహా పలు నియోజకవర్గాలపై పెద్దిరెడ్డి ప్రభావం ఉంటుందని వైసీపీ వర్గాలు చెబుతుంటాయి. అయితే కేవలం చిత్తూరు జిల్లాలో మాత్రమే కాకుండా కడప జిల్లా బద్వేలులోనూ వైసీపీ ఘన విజయం సాధించడంలో పెద్దిరెడ్డి కీలక పాత్ర పోషించారనే టాక్ ఉంది. ఇక తాజాగా కుప్ప మున్సిపాలిటీలోనూ వైసీపీ ఘన విజయం సాధించేలా చేసి చంద్రబాబు కంచుకోటపై వైసీపీ జెండా ఎగరవేసేలా చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చే ఎన్నికల్లో ఆయన కుప్పం మొదలు మరో నియోజకవర్గం చూసుకోవాల్సిందే అని సవాల్ విసిరారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీకి సాధించి పెడుతున్న విజయాలు చూస్తున్న చాలా మంది వైసీపీకి ఆయన ట్రబుల్ షోటర్ గా మారిపోయారని చర్చించుకుంటున్నారు. వైసీపీకి విజయం అందించే విషయంలో జగన్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పనిచేస్తున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భవిష్యత్తులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సేవల్ని కేవలం చిత్తూరు జిల్లాకి మాత్రమే కాకుండా రాయలసీమతో పాటు ఇతర జిల్లాల్లోనూ జగన్ వినియోగించుకునే అవకాశం ఉందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.